రాష్ట్రంలో ఇండోనేషియా నుంచి వచ్చిన వారిపై స్పెషల్ నిఘా పెట్టింది సర్కార్. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిని గుర్తించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు డీజీపీ. వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ తిరిగారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దాదాపు 700 మందిని ఐసోలేషన్ కు తరలించారు. మిగతా వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఇప్పటికే 700 మందిని ఐసోలేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది. మొత్తంగా డీజీపీ ఆదేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళు, అట్లాగే నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్థనల్లో పాల్గొంటుండే వాళ్ళు 2000 మంది వరకు ఉన్నారు. దాంట్లో ఢిల్లీలో ఉన్నటువంటి మతపరమైన సమావేశంలో పాల్గొన్న వాళ్ళతో పాటుగా 2000 మందితో పాటుగా మిగతా ఇండోనేషియా నుంచి వచ్చిన టీమ్స్ మెయిన్ గా ఇప్పటి వరకు పోలీసులు 79 మంది ప్రైమరీగా ఫైండ్ అవుట్ చేశారు. ఆ తర్వాత 700 మంది వరకు ఫైండ్ అవుట్ చేశారు. కానీ వాళ్ళు ఎవరు కూడా, అంటే ఈ ఈ స్పెసిఫిక్ గా పోలీసులు ఇప్పటికే జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే మొత్తం ఈ ఈ విషయం పైన, అంటే దీంట్లో కేవలం విదేశాలకు సంబంధించిన దాంట్లో ఇండోనేషియాలో ఢిల్లీ నుంచి ప్రార్థనలో హాజరైన వాళ్ళు కాకుండా మిగతా మొత్తం విదేశాల నుంచి తెలంగాణ స్టేట్ లోకి వచ్చిన వాళ్ళు, దాంతోపాటుగా వాళ్ళు వచ్చిన తర్వాత క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు, క్వారంటైన్ లో అంటే క్వారంటైన్ కనీసం స్టాంప్ వేయించకుండా ఉండటం వాళ్ళకి సంబంధించిన దానిపైనే ఆ డేటాను పోలీసులు కలెక్ట్ చేసిన కొన్ని షాడో టీమ్స్ ఏర్పాటు చేశారు. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలకు కూడా వార్ ఫుడ్ బేస్ లో వీటిని ఫైండ్ అవుట్ చేయాలనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే 2 దఫాలుగా మెయిన్ గా ఒకవేళ మీరు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైనా లేదంటే ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళైనా మిగతా ఎవరైనా కానీ ఒకవేళ మీ దృష్టికి వస్తే చెప్పమని చెప్పేసి పదే పదే పోలీసులు అట్లాగే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. కానీ దాన్ని కనీసం ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లో కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీంతో పోలీసులు ఫైనల్ గా కొన్ని ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ కింద కేసులు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే 1000 మంది ఫారినర్స్ మెయిన్ గా ఢిల్లీకి సంబంధించినటువంటి మతపరమైనటువంటి సమావేశాలు పాల్గొన్న దాంట్లో 1070 మందిని ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన దానిపైన మెయిన్ గా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కేవలం వాళ్ళకే కాకుండా వాళ్ళతో ఉన్నటువంటి ప్రైమరీ కాంటాక్ట్ సంబంధించిన కేసులు వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇతర ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ కింద అవసరమైతే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కొన్ని పాస్పోర్ట్స్ ను బ్లాక్ చేయడం లేదంటే ఆ పాస్పోర్ట్ ను సీజ్ చేసినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో క్రిమినల్ కేసులు కూడా పెడతామంటున్నారు. అట్లాగే ఎవరైనా సమాచారం తెలిసిన వాళ్ళు కానీ లేదంటే మిగతా ఫారినర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు చెప్పకపోయినా ఆ సరౌండ్ అపార్ట్మెంట్ గేటెడ్ కమిటీలో చెప్పకపోతే కూడా ఖచ్చితంగా కేసులు పెడతామంటున్నారు. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి రాయదుర్గంలో దీనికి సంబంధించిన దాంట్లో ఒక కేసు నమోదైంది. నెగ్లిజెన్స్గా అంటే నిర్లక్ష్యం వహిస్తూ ఇతర ప్రజలకు సంబంధించిన అంటే చుట్టుపక్కల ఉండడం వాళ్ళ కావచ్చు, ఇతర ప్రజలకు హాని కలిగే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ యాక్టివిటీ వలన వాళ్ళు సమాచారం చెప్పకపోవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే వాళ్ళు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ నెగ్లిజెన్స్ వల్ల సమాచారాన్ని చేరవేయకపోతే వాళ్ళపైన కూడా కేసులు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ క్లియర్ గా డీజీపీ కార్యాలయం నుంచి ఎస్పీలకు ఆదేశం వెళ్ళింది. మెయిన్ గా ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటివరకు ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో 700 మంది వరకు వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ సెంటర్కి పంపించారు. దీంట్లో ప్రజల సహకారం చాలా కీలకం అనేది పోలీసులు పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకుంటూ క్వారంటైన్ లో కూడా ఉండకుండా కనీసం టెస్టులకు వెళ్లకుండా వాళ్ళు ఉంటున్న వాళ్ళతో మెయిన్ గా సమస్య వస్తుంటారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలో మెయిన్ గా గ్రామాల్లో కొంత పీస్ఫుల్ వాతావరణం ఉన్నప్పటికీ పట్టణాల్లో హైదరాబాద్ లాంటి సిటీలో మేజర్ గా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో ఎక్కువగా బస చేస్తున్న వాళ్ళ దాంట్లో కొన్ని పాకెట్స్ ఇప్పటికే పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఆయా ఏరియాల్లో పట్టణాల్లో ఈ హైదరాబాద్ లాంటి సిటీలో ఎఫెక్టెడ్ గా ఉంది కాబట్టి మెయిన్ గా పబ్లిక్ కోఆపరేషన్ కావాలని కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా రెగ్యులర్ గా మనం చూస్తున్నాం హైదరాబాద్ సిటీలో కనీసం ఇంట్లో నుంచి ఒక వ్యక్తి అయినా సరే ఉదయం ఏదైతే పోలీసు రిలాక్సేషన్ ఇచ్చినటువంటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయటికి ఏదో ఒక వస్తువు కోసమో లేదంటే సూపర్ మార్కెట్ కో వెజిటేబుల్స్ కోసమో మరేదైనా వస్తువుల కోసం బయటికి వెళ్తున్నారు కాబట్టి ఆ కాంటాక్ట్ ఎవరైతే ఆ వ్యక్తులున్నారో వాళ్ళు కొంతమంది జనాల మధ్యలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి
వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన సీరియస్ గా ఉండాలనేది పోలీసులు చెప్తున్నారు. సమాచారం తెలిస్తే ముందుగా చెప్పాలంటున్నారు. అట్లాగే కొంతమంది సంబంధించి అంటే ఒక 120 నుంచి 130 మందిని నిన్న సాయంత్రం ఫైండ్అవుట్ చేసినట్టు చెప్తున్నారు. డైరెక్ట్ గా పోలీసులు వాళ్ళను లిఫ్ట్ చేస్తున్నారు, ఇమీడియట్ గా ఐసోలేషన్ సెంటర్ కు పంపిస్తున్నారు. అది కాకుండా మిగతా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం నిర్భయంగా డయల్ 100 కానీ 104 కానీ స్పెసిఫిక్ గా డయల్ 100 కి ఫోన్ చేసి ఆ అడ్రస్ చెప్తే చాలు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ గా ఉంచుతామని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో కానీ కొంతమంది నిన్న మొన్న చిత్రపురి కాలంలో కూడా ఒక పెద్ద గొడవ జరిగింది. సో ఇట్లా కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో గొడవ జరిగే అవకాశం ఉంది. సమాచారం ఎవరిచ్చారనే విషయాన్ని కొంత గందరగోళం దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఫోన్ కాల్ చేసి విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కానీ లేదంటే ఇండోనేషియా కానీ మిగతా కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కనబడ్డప్పుడు మీరు సమాచారం ఇస్తే మీ సమాచారాన్ని మేము రివీల్ చేయము, మీ సమాచారాన్ని మేము అడగము, కేవలం ఇక్కడ లొకేషన్ అట్లాగే దానికి సంబంధించినటువంటి ఫ్లాట్ నెంబర్స్ అయితే ఫ్లాట్ నెంబర్స్, ఆ కాంపౌండ్స్ అయితే కాంపౌండ్స్, లేదంటే గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలు, ఇట్లా ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు అడని కానీ విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేదంటే విదేశీయులు కానీ ఎవరైనా వచ్చినట్టుగా సమాచారం ఇస్తే చాలు ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ వ్యక్తుల పర్సనల్ డీటెయిల్స్ ని సీక్రెట్ గా ఉంచి కేవలం వాళ్ళని పికప్ చేస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే దీనికోసం ప్రత్యేకమైనటువంటి సెల్ ని ఏర్పాటు చేసి షాడో టీమ్స్ కింద కొంతమంది స్పెషల్ టాస్క్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే సస్పెక్టెడ్ ఏరియా పాకెట్స్ ఉన్నాయో, ఓల్డ్ సిటీ ఏరియా, టోలీచౌకీ ఏరియా, సంగారెడ్డి, జహీరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ కొన్ని పాకెట్స్ ఉన్నాయి. మెయిన్ గా పోలీసులు 8 ఏరియాల్ని ఫైండ్అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ 8 ఏరియాల్లో కూడా మొత్తం కొన్ని షాడో టీమ్స్ ని, పోలీస్ షాడో టీమ్స్ ని ఇప్పటికే మొత్తం రష్అప్ చేశారు. సో ఆ ఏరియాలో పికప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో మెయిన్ గా ప్రజల సహకారం అట్లాగే ఆ గేటెడ్ కమ్యూనిటీలో కానీ చుట్టుపక్కల నివాసాల్లో ఉంటున్న వాళ్ళు కానీ ఎవరైనా సమాచారం వస్తే బయటికి వచ్చినప్పుడు కనబడప్పుడు కానీ మిగతా సమయాల్లో కానీ ఖచ్చితంగా తమ బాధ్యత కింద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలనేది పోలీసులు కోరుతున్నారు. ఎందుకంటే ప్రజల సహకారం దీంట్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఏరియాకి ప్రతి ప్లేస్ లోకి విజిలెన్స్ చేయడానికి పోలీసులు వెళ్ళలేరు కాబట్టి పోలీసులే వాళ్ళు కొంత అయితే పోలీసులకు సహకారం అందించారు. ప్రజలే పోలీసులుగా మారి వాళ్ళు ఇన్ఫర్మేట్స్ గా ఉంటూ ఖచ్చితంగా సహకారం అందించి పోలీసులకి సమాచారం చేరవేస్తే వాళ్ళ టాస్క్ ఈజీగా కంప్లీట్ అవుతుందంటారు. ఎందుకంటే రోజులు గడిచిన కొద్దీ వాళ్ళ నుంచి వైరస్ సోకుతుంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన ఉంది. ఇప్పటికే చాలా మంది పాజిటివ్ కేసులు పెరిగిన దాంట్లో కూడా ఈ ఫారినర్స్ నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే విదేశీలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ నుంచి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి వైరస్ సోకి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైతే వైరస్ సోకినట్టు వాళ్ళకి ఇప్పటికే హాస్పిటల్స్ పంపించిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా సహకారం అందించాలి. స్పెషల్లీ పట్టణాల్లో అట్లాగే హైదరాబాద్ లాంటి సిటీలో అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అట్లాగే హైదరాబాద్ సిటీలో మెయిన్ గా ఉన్నటువంటి జనాలు అప్రమత్తంగా ఉండి దీంట్లో ప్రతి సిటిజన్ కూడా వాళ్ళు కూడా పోలీసులా వ్యవహరించి వాళ్ళకేమైనా దృష్టికి వస్తే ఇమీడియట్ గా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. సో ఇప్పటికే జిల్లా ఎస్పీలందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఒకటి విషయం చెప్పకుండా దాచిపెడితే కూడా ఆ విదేశీయులకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పైన కేసులు అయితే నమోదవుతున్నాయి. ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద శిక్షలు ఖచ్చితంగా అమలు అవుతాయంటున్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పాజిటివ్ ఉండొచ్చు లేదంటే వాళ్ళకు తర్వాత క్యూర్ అయిపోయి నెగిటివ్ కావచ్చు, కానీ ఫర్దర్ గా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్లాలన్నా ఉద్యోగాల కోసం వెళ్లాలన్నా కానీ వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చట్టం అంతా బలంగా ఉంది. ఇది దేశం మొత్తం సంబంధించినటువంటి కంట్రీ వైడ్ గా తీసుకునే డెసిషన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం రీత్యా అట్లాగే వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వాళ్ళే యునానమస్ గా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇండివిజువల్ గా ముందుకు వచ్చి టెస్ట్లకు రావాలనేది అట్లాగే క్వారంటైన్ లో ఉండాలనేది పోలీసులు సూచిస్తున్నారు. రైట్ సంపత్, థ్యాంక్ యూ.